ఇవాళ ఏంటంటే నిన్నటి వరకు ఫేస్బుక్ మనకి ఫేస్బుక్ మార్కెటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, బట్ టోటల్ గా నేను కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే మనకి గూగుల్ యాడ్వర్డ్స్ కానీ అవి స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో మీరు కొంచెం కొంచెం బోర్ అవుతారు ఖచ్చితంగా. సో అప్పుడు మిగిలిన ఫేస్బుక్ అది ఈవెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ అనాలిసిస్ రిపోర్ట్స్ అవన్నీ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా ఇంకొకసారి నేను అది కంప్లీట్ చేసేస్తాను. రైట్, సో ఇవాళ ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ అండి. వెబ్సైట్ డిజైనింగ్, వెబ్సైట్ మామూలుగా మనం ఇప్పటివరకు ఎలా విన్నాం, వెబ్సైట్ ఎలా డిజైన్ చేస్తారని విన్నాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా, ఏఎస్పి, అదే .NET, SQL సర్వర్, ఒరాకిల్ అవన్నీ యూజ్ చేసి వెబ్సైట్ డిజైనింగ్ చేస్తారనేది మనకు తెలుసు. మనకి ఎవరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, నాకైతే రాదు, మర్చిపోయాను నేర్చుకున్నాను కానీ టోటల్ గా మర్చిపోయాను. వర్డ్ ప్రెస్ గురించి ఎవరైనా విన్నారా, ఎక్సెప్ట్ భాస్కర్ ఎవరైనా విన్నారా? ఎవరుది? కీర్తి. కీర్తి విన్నారా వర్డ్ ప్రెస్? ఎప్పుడైనా ట్రై చేశారా? ఆ చేశాను మ్యామ్. ఓకే, క్రియేట్ చేశారా మీరు వెబ్సైట్స్? జస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేశాను ఫ్రీ నామ్ లో డొమైన్ తీసుకొని, అంతేగాని ఏం చేయలేదు. ఓకే ఫైన్, నేను ఇప్పుడు కంటెంట్ గాను మేబీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు కొంచెం ఈజీగా, అసలు మామూలుగా వెబ్సైట్ డిజైనింగ్ ఏ ఈజీ వర్డ్ ప్రెస్ లో, జస్ట్ వినండి అంతే. ఓకే, నేను ఏమైనా మిస్ అయితే నాకు హెల్ప్ చేయండి. ఓకే, సో వర్డ్ మన ఓన్ వెబ్సైట్ ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నేను మన ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను. రైట్, సో మామూలుగా మనకి ఇప్పటి వరకు ఏంటి, సివీస్ ఉంటాయి, మన రెజ్యూమ్స్ ఉంటాయి, ఏదైనా జాబ్ అప్లై చేసుకోవాలంటే రెజ్యూమే పంపిస్తాం. బట్ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సనల్ వెబ్సైట్ కంపల్సరీ ఉండాలి. అది ఎందుకు అనేది నేను ఆ వీడియోలో పెట్టాను, అది చూడండి. అండ్ అగైన్ నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఏంటంటే, ఇప్పుడు అన్నపూర్ణ గారు ఇవాళ రాలేదు క్లాస్ కి, 1 gram gold బిజినెస్ తను చేస్తున్నారు, కీర్తి గారు ఒకటి అనుకున్నారు, వాను కూడా సమ్ 1 gram అండ్ శారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, కృష్ణవేణి గారు హోమ్ మేడ్ సోప్స్, లీవీ సోప్స్ అని అనుకున్నారు. రైట్, సో వీళ్ళు మీకు అందరికి ఏంటంటే పేజ్ బుక్, మీ అఫీషియల్ పేజ్ బుక్ ఎలా క్రియేట్ చేయాలి, యాడ్స్ ఎలా రన్ చేయాలి, అవన్నీ మీకు తెలిసిపోయినాయి. రైట్, సో మీ బ్రాండ్ కి ఒక వెబ్సైట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడైతే మనం మనీ పే చేసి ఏం క్రియేట్ చేసుకోలేము, సో మీ బ్రాండ్ కి ఒక వెబ్సైట్ ఉండాలి అని అంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక ప్రోగ్రామర్ ని అప్రోచ్ అవ్వాలి. రైట్, బట్ మనకి మనమే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే వర్డ్ ప్రెస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి, కంపారిజన్ కూడా లేదు వేరే దానికి. రైట్, సో అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అది ఏంటి అనేది నేను ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. గూగుల్లో అది పైన మీరు అడ్రస్ బార్ లోనే wordpress.com అని టైప్ చేయొచ్చు, బట్ మీకు అర్థం అవ్వడానికి అని చెప్పి నేను ఇక్కడ గూగుల్లో టైప్ చేస్తున్నాను wordpress.com. ఫస్ట్ మీ బిజినెస్ సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తానండి. అది బిజినెస్ సైట్ క్రియేట్ చేసుకుని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ పర్సనల్ సైట్ నేను చెప్తాను. ఓకే, ఇది వర్డ్ ప్రెస్ వాళ్ళ సైట్ కి వెళ్ళాము. సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నారు చూడండి. వర్డ్ ప్రెస్ బ్లాగర్ అంటే ఇప్పుడు మన మనీ ఏం పెట్టట్లేదు, మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలంటే పర్ మంత్ 150 rupees పెట్టి కూడా మీరు ఆ స్పేస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు వర్డ్ ప్రెస్ లో. లేదు పర్సనల్ సైట్ అని అనుకుంటే, అంటే ఇంకెక్కువ ప్లగిన్స్, ఇంకెక్కువ ఆప్షన్స్ తోటి కావాలి అని అనుకుంటే 250 rupees పర్ మంత్. రైట్, ప్రీమియం అంటే ఇది ఏంటంటే బిజినెస్ ఫ్రీలాన్సర్ గా మీరు బిజినెస్ గా ఏమైనా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలి కదా, అంటే షాపింగ్ కార్ట్ ఒకటి లేదంటే పేమెంట్ గేట్వే అట్లాంటివన్నీ కావాలని అనుకున్నప్పుడు 350 rupees పర్ మంత్ ఛార్జ్ కూడా మీకు వెబ్సైట్ దొరుకుతుంది అంటే డిజైన్ చేసుకోవడానికి. ఇది వాళ్ళ సైట్. ఇవన్నీ ఏమి మనం టచ్ చేయకలేదు, జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని ఇవన్నీ చూపిస్తున్నాను. గెట్ స్టార్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఓకే, నేను ఆల్రెడీ జీమెయిల్ ఐడి తోటి ఇక్కడ ఓపెన్ అయి ఉన్నాను. ఇక్కడ ఉంది చూడండి మనకి ఆన్లైన్ ఫర్ మార్కెట్స్ ఈమెయిల్ ఐడి. నిన్నటివరకు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, మన దీంట్లోనే మన యూట్యూబ్ కూడా క్రియేట్ చేస్తాం. రైట్, సో ఈ ఈమెయిల్ ఐడి నేను జీమెయిల్ ఇక్కడ ఓపెన్ అయి ఉన్నాను కాబట్టి డైరెక్ట్ గా దీంట్లోకి నేను లాగిన్ అయిపోవచ్చు. ఇది కూడా అక్కర్లేదు, జస్ట్ అది ఇలా చూపిస్తుంది. ఒకవేళ ఈమెయిల్ ఐడిలో లాగిన్ అవ్వకపోతే ఇలా చూపిస్తుంది, ఎవరు ఫస్ట్ నేమ్ రిజిస్టర్ అవ్వాలి మీరు వర్డ్ ప్రెస్ సైట్ లో.
ఆల్రెడీ నేను వర్డ్ ప్రెస్ లో రిజిస్టర్ అయి ఉన్నాను ఆ ఈమెయిల్ ఐడి తోటి, నేను డైరెక్ట్ గా లాగిన్ అయిపోతున్నాను. ఈమెయిల్ లింక్ మన ఈమెయిల్ కి వచ్చింది, ఆ లింక్ తోటి నేను ఇది ఓపెన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి, రైట్? సో ఫస్ట్ నేమ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోండి ఇక్కడ. అంటే మీ వెబ్సైట్ కి ఒక నేమ్ ఉండాలి కదా, ఒక నేమ్ ఇక్కడ క్రియేట్ చేసుకోండి. అండ్ వేద గారు, నేను ఏం ఇంట్రొడక్షన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది నేను ఎట్లా క్లాస్ తీసుకుంటానో. సో డైరెక్ట్ గా నేను సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయాను. మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఇంట్రొడక్షన్ చెప్తాను. నో ప్రాబ్లం జ్యోతి, యా ఐ కెన్. ఈ సైట్ దేని గురించి? సో మనం ఫస్ట్ నుంచి కూడా 1 gram మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇది 1 gram గోల్డ్ అనే నేను ఈ సైట్ గురించి నేను పెడతాను. ఫస్ట్ మోటివేషనల్ వీడియోస్ అని పెట్టాను కానీ నాకు ఎందుకో అది నచ్చలేదు. ఇక్కడ చూడండి మీ వెబ్సైట్ ఏంటి. ఇక్కడ ఏంటంటే ఐడియాస్, మీ ఎక్స్పీరియన్స్, అప్డేట్స్, రివ్యూస్, స్టోరీస్, వీడియోస్ అవి షేర్ చేసుకోవడానిక. అంటే ప్రమోట్ యువర్ బిజినెస్, స్కిల్స్, ఆర్గనైజేషన్, ఈవెంట్స్ అట్లాంటివి, అంటే మేరా ఈవెంట్ .com అట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో లేదంటే రవీంద్ర భారతి ఎడ్యుకేషనల్ గ్రూప్ మా ఆర్గనైజేషన్, సో అలాంటి ఒక వెబ్సైట్ కావాలా? ఆఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఆర్ ఇది ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, నేను ఒక ఆన్లైన్ క్లాసెస్ అవి నేను తీసుకుంటున్నాను కదా. ఇన్ కేస్ నేను ఇది ఫ్యూచర్ లో బిజినెస్ గా నేను చేసుకోవాలని అనుకుంటే నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వెబ్సైట్ దేనికోసం అనేది. ఇంకోటి ఏంటంటే షోకేస్ యువర్ పోర్ట్ఫోలియో, అంటే ఇది ఏంటంటే రెజ్యూమ్ వెబ్సైట్ మీరు చేసుకుని మీ పర్సనల్ వెబ్సైట్ చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది, రైట్? వన్ గ్రామ్ గోల్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫస్ట్ ఆప్షన్ అక్కర్లేదు. సో నేను సెల్ ప్రోడక్ట్స్ ఆర్ కలెక్ట్ పేమెంట్స్ అది నేను సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే 1 gram గోల్డ్ మనది షాప్ లైన్ షాపింగ్ వెబ్సైట్ కాబట్టి. కంటిన్యూ. పైన మనకి యూఆర్ఎల్ కావాలి కదండి వెబ్సైట్ చేసుకోవడానికి. మనకి ఇక్కడ పైన ఇది క్రియేట్ వెబ్సైట్, ఇది ఒక యూఆర్ఎల్ కావాలి కదా. ఇప్పుడు నా వెబ్సైట్ అనుకోండి jyotirmayi.com, 1 gram gold.com, అట్లా మనకు ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ కావాలి కదా. సో దానికోసం ఇది ఇదండి, ఇక్కడ 1 gram gold.net అనే ఒక యూఆర్ఎల్ ఒకటి అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసుకోండి అని చూపిస్తుంది. 1 gram gold.net అనే యూఆర్ఎల్ కూడా ఉంది, అది కూడా అదైనా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కానీ మనం పర్చేస్ చేసుకోవాలనుకోవట్లేదు, మనం ఫస్ట్ ఫ్రీ ఆప్షన్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫ్రీకి పర్చేస్ కి తేడా ఏంటంటే మనం ఇదండి, ఇక్కడ మనకి 1 gram gold.wordpress.com అని ఉంది కదా, ఆ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఈ ఫ్రీ వెబ్సైట్ కి అయితే, రైట్? సో మనం అదే పర్చేస్ చేసుకున్నాం అనుకోండి 1 gram gold.net లేదంటే 1 gram gold.com ఆర్ 1 gram gold.in, అలా మన వెబ్సైట్ వచ్చేస్తుంది. ఇది ఫ్రీ సైట్ అంటే వాళ్ళ ఎక్స్టెన్షన్ వర్డ్ ప్రెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా అలానే ఉండిపోతుంది అనమాట, అది తీయడానికి లేదు. సో మన ఫ్రీ సైటే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రీ సైట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కూడా స్టార్ట్ విత్ ఫ్రీ. అవన్నీ ఏమి టచ్ చేయొద్దు, జస్ట్ స్టార్ట్ విత్ ఫ్రీ అనే ఆప్షన్ ఒకటే సెలెక్ట్ చేసుకుంది. సో ఇది డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే,
డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. మేడం ఎస్ ఎవరు కీర్తి ఎన్ని మంత్స్ ఫ్రీగా ఉంటుంది మ్యామ్ ఆ డొమైన్? ఇది ఎన్ని మంత్స్ అయినా ఫ్రీ ఉంటుందండి. ఓకే అంటే 12 మంత్స్ ఏ కదా ఉండేది, ఫ్రీ నామ్లో తీసుకుంటే 12 మంత్స్ ఏ ఉండేది. అది పర్చేస్ చేస్తే 12 మంత్స్ ఉంటుంది. పర్చేస్ ఏంటి .wordpress.com అని కాకుండా ఎక్స్టెన్షన్ లేకుండా పర్చేస్ చేసినప్పుడు అది 12 మంత్స్ ఆ లేదంటే 2 ఇయర్స్ ఆ 3 ఇయర్స్ ఆ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మేబీ మీరు చేసుకున్నది 1 ఇయర్ కి సెలెక్ట్ చేసుకొని ఉంటారు. ఇది ఫర్ ఎవర్ ఉంటుంది. ఆహా, ఫ్రీ నామ్లో 1 ఇయర్ వరకే ఫ్రీ ఉంటుంది మ్యామ్, తర్వాత పెయిడ్. అంటే నాకు ఉన్నాయి వెబ్సైట్స్. ఓకే, ఫ్రీ వెబ్సైట్స్ పే చేయాల్సిన, అది ఎక్స్టెన్షన్ ఉంది కదా కీర్తి గారు, వర్డ్ ప్రెస్ .com అని ఉంది కదా, సో అది ఫ్రీనే ఉంటుంది. అది ఎన్ని ఏళ్ళైనా కానీ మీకు ఫ్రీనే ఉంటుంది. అది చేయాలంటేనే మీరు 1 ఇయర్ కోసం పర్చేస్ చేస్తున్నారా 2 ఇయర్స్ కోసం పర్చేస్ చేస్తున్నారా అని ఉంటుంది. నా సైట్స్ నేను చూపిస్తాను, నేను 2015 లో క్రియేట్ చేసిన సైట్స్ కూడా ఉన్నాయి, సో నేను అవి చూపిస్తాను. భాస్కర్ గారు మీరు ఏదో చెప్పారు. హలో భాస్కర్ గారు, మీరు ఏదో చెప్తున్నారు. అదే 1 ఇయర్, 1 ఇయర్ ఉండదండి. అదే ఫర్ ఎవర్ ఫ్రీ కదా, అది ఫర్ ఎవర్ ఫ్రీ. ఓకే, సో బై డిఫాల్ట్ వాడు ఒక పోస్ట్ చేసి ఇచ్చాడు. పేజ్ ఇలా ఉంది, మీ వెబ్సైట్ పేజ్ ఇలా ఉంటుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్, హోమ్ లో వాడు ఒక టెస్ట్ ఇది ఇచ్చున్నాడు. పేజెస్ ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ ఒకటి ఇచ్చినాడు, బ్లాగ్ అని ఇచ్చున్నాడు, కాంటాక్ట్ అని ఇచ్చాడు. బై డిఫాల్ట్ ఒక థీమ్ ఆల్రెడీ తీసేసుకున్నాడు వాడు. మనము తీసుకోగానే ఫ్రీ అని ఇవ్వగానే 3 పేజెస్ తోటి ఒక హోమ్ పేజ్ లో ఒక పోస్ట్ తోటి ఇచ్చేస్తాడు. ఇది నేను ఆన్లైన్ మార్కెట్స్ అని ఇంతగా రాసుకున్నాను కదా, వెబ్సైట్ నేమ్ అని అడిగారు కదా, URL కాదు వెబ్సైట్ నేమ్ అని అడిగారు కదా, సో ఆన్లైన్ మార్కెట్స్ అని రాశాను నేను, అక్కడ టైప్ చేశాను. సో ఇక్కడ అది కనిపిస్తుంది, అవన్నీ కూడా చేంజ్ చేసేస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సైట్ ఐడెంటిటీ, ఫీచర్ ప్రాంప్ట్, కాంటాక్ట్ ఇన్ఫో, స్టైల్ ప్యాక్స్, కలర్, ఇట్లా అన్ని ఉంటుంది ప్రతి ఒక్కటి. ఈ లాస్ట్ సిఎస్ఎస్ ఇంకొకటి ఉంటుంది, అవి మట్టుకు మనం పెయిడ్ ఆప్షన్ వాళ్ళకే ఇస్తారు. సో ఇవన్నీ కూడాను ఫ్రీ. సో ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలా, మనం ప్రోగ్రామింగ్ చేయట్లేదు. ప్రతి పేజ్ ప్రతి పోస్ట్ ఇక్కడ వీడు ఆప్షన్ ఇస్తున్న టెంప్లేట్ వేస్తాడు, మనం అది సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఇంటీరియర్ డిజైన్ లాగా అంతే, మనం దీనికి మన వెబ్సైట్ కి ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటాం. లోగో, మన వెబ్సైట్ కి ఒక లోగో కావాలి కదా, ప్రతి వెబ్సైట్ కి ఒక లోగో ఉంటుంది కదా, మన వెబ్సైట్ కి కూడా ఒక లోగో పెట్టేసుకుందాం. వాడే ఇచ్చాడండి ఆప్షన్ ప్రోగ్రామింగ్ చేసి, మనం లోగో ఫోటో ఒక్కటే అప్లోడ్ చేసుకోవాలి అంతే. సెలెక్ట్ ఫైల్స్ కి వెళ్ళాను. ఒక లోగో కోసం అని ఒక ఫోటో ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను మొన్న ఫ్రీ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను కదా, చూపించాను కదా, చూపించలేదా? ఫ్రీ ఇమేజెస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను నేను అది. ఇక్కడ ఇది కంపల్సరీ రాసుకోండి, మీరు ఎప్పుడు ఇమేజ్ మీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకున్నా కానీ టైటిల్ ఒకటి, ఆల్ టెక్స్ట్ ఒకటి. ఓకే, కంపల్సరీ ఇమేజ్ ఏంటి అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా డిస్క్రైబ్ చేయాలి. అది ఎందుకు అనేది నేను SEO చెప్పేటప్పుడు చెప్తా. ఇక్కడ క్యాప్షన్, టైటిల్ కానీ ఆల్ టెక్స్ట్ కానీ ఇది ఏంటో అదే రాయండి. ఆన్లైన్ మార్కెట్స్ లోగో అని అంటే ఆన్లైన్ మార్కెట్స్ లోగో అనే రాయండి. జ్యోతిర్మయ్య అనో, లేదంటే వేదవతి అనో, లేదంటే కీర్తి అనో, భాస్కర్ అనో, కృష్ణవేణి అనో, అట్లా రాయదు. మీ పేర్లు మీరు రాసుకోవద్దు. ఈ లోగో ఏమని ఏంటో అది ఇక్కడ రాయాలి. ఎవరైనా చెప్పగలరా అండి ఎందుకు రాయాలి అది, యాజ్ ఇట్ ఇస్ అక్కడ ఏముందో ఇక్కడ అది ఖచ్చితంగా రాయాలి ఎందుకు అనేది చెప్పగలరా ఎవరైనా? చెప్పండి చెప్పండి చెప్పండి. అది గూగుల్ రీడ్ అవ్వడానికి అంటే
గూగుల్ రీడ్ గూగుల్లో రీడ్ చేయడానికి ఆ ఇమేజ్ ఏంటో అని. ఇంకోటి వచ్చేసి రీడ్ చేస్తుంది ఇంపుట్ ఏంటంటే చెప్పండి 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 ఎవరుది కీర్తినా మేడం రీసెంట్లీ ఆయన జాయిన్ ప్రనుష చెప్పండి ఇది ఎస్ఈఓ లో ఇమేజ్ సబ్మిషన్ చేయడానికి యూజ్ అవుతుంది మేడం అంటే నాకు అర్థం కాల ఎస్ఈఓ సబ్మిషన్ చేస్తాం కదా మేడం అప్పుడు అంటే ఏంటో తెలియదు అండి మాకు ఇంకా క్లాస్ కూడా కాలేదు మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అసలు అది అసలు ఎందుకు రాయాలి అని ఇట్ రిఫ్లెక్ట్స్ బిజినెస్ నో సరే నేను చెప్పనా ఇంకోటి చెప్పండి యాక్చువల్ గా ఇప్పుడు కళ్ళు అదే కళ్ళు లేని వాళ్ళు బ్లైండ్ పీపుల్ కూడా గూగుల్ యూజ్ చేస్తారు జస్ట్ వినుకుంటూ యూజ్ చేస్తారు ఓకే అది కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి గూగుల్ కూడా అలా ఉందనుకుంటాను నేను ఇప్పుడు విన్నాను నేను ఏంటంటే ఆ గూగుల్ నేను చెప్తా యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఉంది కదండి సో ఆల్ట్ టెక్స్ట్ లో టైటిల్ లో మనం ఖచ్చితంగా ఈ ఇమేజ్ ఏంటి అనేది ఏ ఇమేజ్ మనం వెబ్సైట్ లో అప్లోడ్ చేసినా గానీ ఖచ్చితంగా ఆ నేమ్ రాయాలి ఎందుకు అని అంటే ప్రణూష గారు మీరు కూడా వినండి మీరు చెప్పిన పాయింట్ 100% రైట్ బట్ అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను ఎస్ఈఓ తెలియని వాళ్ళకి చెప్పాలి కదా అది సో కళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి బ్రెయినీ లిపి ఉంటుంది కదా బ్రెయినీ లిపి రైట్ సో వాళ్ళు ఎలా చదువుతారు మనము వాయిస్ తోటి మనం కళ్ళతోటి చూసి మనం చదువుతున్నాం రైట్ సో బ్రెయిలీ లిపి వాళ్ళకి లాగా ఇట్లా ఆల్ టెక్స్ట్ అండి ఇప్పుడు గూగుల్లో కొన్నిసారి మనం ఇమేజ్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తాం 2 పాయింట్స్ ఇక్కడ నేను చెప్తా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెంటనే ఇమేజ్ ఓపెన్ కాదు ఆ వెనకాల ఉన్న టెక్స్ట్ ఓపెన్ అవుతుంది ఎప్పుడైనా ఎవరైనా గమనించారా లేట్ గా ఇమేజ్ ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ఓపెన్ అవడానికి లేట్ అయినప్పుడు ఆ ఇమేజ్ బదులు ఆ ఇమేజ్ నేమ్ కానీ టెక్స్ట్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది ఫస్ట్ అక్షరాలు ఓపెన్ అయిపోతాయి నోటీస్ చేసి ఉంటారు మర్చిపోయి ఉంటారు రైట్ అదొకటి ఇంకొకటి ఏంటనంటే ఇప్పుడు మనం ఎస్ఈఓలో మనం ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి ఎస్ఈఓ అంటున్నా సారీ 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి మనం ఇక్కడ పెడుతున్నాం కదా గూగుల్లో ఇమేజ్ సెర్చ్ ఉంటుంది ఎవరైనా కానీ 1 గ్రామ్ గోల్డ్ అని ఇమేజెస్ సెర్చ్ చేశారనుకోండి మన ఇమేజ్ గూగుల్లో రావడానికి ఇది యూజ్ అవుతుంది అర్థమైందా నేను కన్ఫ్యూజ్ చేశానా ఎస్ జ్యోతి అదే నేను కూడా చెప్పదలుచుకున్నాను అదే అది మనం పెట్టిన బిజినెస్ 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అదే ఇమేజ్ పై రావడానికి ఓకే అవును నేను అదే చెప్పాను ఇంకొకటి ఏంటంటే గూగుల్ కి కళ్ళు ముక్కు చెవులు ఏముండవు గూగుల్ ఎలా రీచ్ చేస్తుంది ఆ ఇమేజ్ అది మనకి ఇమేజ్ ఇమేజ్ సెర్చ్ లో అది పైకి రావాలంటే ఏం చేస్తుంది అది ఆల్ టెక్స్టే చదువుకుంటుంది గూగుల్ దానికి ఇమేజ్ అది ఏంటో కూడా తెలియదు ఆ పెండెంట్ తెలియదు ఏమి తెలియదు అది ఆల్ టెక్స్ట్ చదువుకునే ఆ ఇమేజ్ చూపిస్తుంది అనమాట సో ఇవన్నీ రీజన్స్ కోసం మనం ఏం చెప్తా అంటే ఏ వెబ్సైట్ లో అయినా కానీ మీరు ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆల్ టెక్స్ట్ టైటిల్ ఇవ్వండి క్యాప్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఓకే ఇది కొంత ఎస్ఈఓ తెలియని వాళ్ళు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది బట్ ఈ పాయింట్ నేను అది చెప్పేటప్పుడు అప్పుడు గుర్తొస్తుంది ఓకే నెక్స్ట్ నేను ఆల్ టెక్స్ట్ కూడా ఇక్కడ పెట్టేశాను ఆన్లైన్ మార్కెట్స్ లోగో అని ఇదండి లోగో అని చెప్పేసి ఇది ఊరినే పెట్టాను నేను ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేస్తుంది ఆ సైజ్ కూడా ఇక్కడ లోగో సైజ్ కూడా డిక్రీస్ చేసుకోవచ్చు ఇంక్రీస్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఇచ్చాడు వెబ్సైట్ లో వర్డ్ ప్రెస్ లో నెక్స్ట్ టైటిల్ అండి సైట్ టైటిల్ ఆన్లైన్ మార్కెట్స్ అని చెప్పి ఇచ్చాను ఇది ఇక్కడ ఏం టైప్ చేస్తే ఇక్కడ మారిపోతుంది ఆన్లైన్ మార్కెట్స్ కన్నా 1 గ్రామ్ గోల్డ్ అయితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది బట్ నేను తర్వాత చేంజ్ చేస్తాను ట్యాగ్ లైన్ ఇక్కడ దీనికి ఈ మధ్య ట్యాగ్ లైన్ ప్రతి దానికి ట్యాగ్ లైన్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా మనం కూడా ట్యాగ్ లైన్ ఇక్కడ ఏదైనా వెళ్తాం వన్ స్టాప్ జ్యువెలరీ షాప్ యువర్స్ వన్ స్టాప్ జ్యువెలరీ షాప్ ఓకే సమ్ ట్యాగ్ లైన్ టైటిల్ కింద అది తీసేస్తే ఈ ఆప్షన్ తీసేస్తే అది పోదు 10 మినిట్స్ లో మీటింగ్ కట్ అవుద్దండి నేను మళ్ళీ ఇంకొక లింక్ పంపిస్తా రైట్ ఇంకోటి సైట్ ఐకాన్ అని చెప్పి మన నేను మీకు చెప్పానా ఓకే ఇక్కడ ఈ వెబ్సైట్ కి ఇక్కడ ఐకాన్ ఉందా ఇక్కడ వర్డ్ ప్రెస్ కి ఇక్కడ W అని చెప్పి ఇమేజ్ కనిపిస్తుందా యూఆర్ఎల్ లో
లింక్డ్ఇన్ అని ఉంది ఇక్కడ, లింక్డ్ఇన్ కూడా యూఆర్ఎల్ ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుందా? ఇక్కడ మనము గూగుల్ ఇది జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఎం అని చెప్పేసి ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా పైన యూఆర్ఎల్ లో. సో మన వెబ్సైట్ కి కూడా ఒక ఇమేజ్, ఒక ఐకాన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, అది ఇక్కడ అన్నమాట. ఫేవ్ ఐకాన్ ఉంటుంది. యా, సెలెక్ట్ ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఇమేజ్ డబ్ల్యూ అని ఉంది, వర్డ్ ప్రెస్ వాళ్ళది ఉంది, అది మారిపోద్ది చూడండి. ఇక్కడ నేను ఓపెన్ అనేది ఈ ఇమేజ్ పెడుతున్నా, ఇదండి ఇక్కడ వాడు శాంపుల్ కూడా చూపించాడు, ఇక్కడ ఇలా వచ్చేస్తుంది, ఇదండి ఇక్కడ వచ్చేసింది, చూసారా? అన్నపూర్ణ గారు లేకపోతే క్లాస్ ఏంటి, ఇంత డల్ గా ఉంది అసలు. కృష్ణవేణి, అన్నపూర్ణ, జాహ్నవి, ఓకే, సైట్ ఐడెంటిటీ అయిపోయింది. నెక్స్ట్ ఈ మూడు కూడాను స్టార్ ఇచ్చున్నాడు కదండి. సో నేనేమనుకున్నాను అంటే అది పెయిడ్ ఏమో అనుకున్నాను అంత ముందు లేదేమోనని, బట్ అది ఫ్రీ. కొత్త జ్యోతి, ఐ యామ్ అనేబుల్ టు సీ యువర్ స్క్రీన్, ఇస్ ఇట్? సరే, నేను ఒకసారి లింక్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ పంపిస్తాను, ఓకేనా? ఓకే. సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్.